ట్విట్టర్ను డీకొట్టేందుకు మెటా తీసుకువచ్చిన థ్రెడ్స్ యూజర్ల పరంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు థ్రెడ్స్లో జాయిన్ అయ్యారు. తాజాగా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా థ్రెడ్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. వార్నర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే విషయం మనందరికీ తెలిసిందే. టిక్టాక్, ఇన్స్టా రీల్స్లో తన డాన్స్ స్పూఫ్ వీడియోలతో డేవిడ్ వార్నర్ భారత అభిమానులను అలరించాడు. ముఖ్యంగా టాలీవుడ్ సాంగ్స్ డైలాగ్స్తో అదరగొట్టాడు. సతీమణితో కలిసి కూడా డాన్స్ చేసిన వీడియోలను షేర్ చేశాడు. దీంతో వార్నర్ పెట్టిన వీడియోలు తెగ వైరల్ అయ్యేవి. ఈ క్రమంలో తాను థ్రెడ్స్లోకి వచ్చానని వార్నర్ తొలి పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్టుపై ఆసిస్ టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ను ట్యాగ్ చేస్తూ పెట్టిన సరదా కామెంట్ నవ్వులు పూయిస్తుంది. ఇప్పటికే థ్రెడ్స్లో ఉన్న ప్యాట్ కమిన్స్ వార్నర్ పోస్టును ట్యాగ్ చేసి సరదాగా కామెంట్ పెట్టాడు. దయచేసి థ్రెడ్స్లో మాత్రం డాన్స్ వీడియోలు పెట్టద్దంటూ వార్నర్ను రిక్వెస్ట్ చేయడంతో ఈ పోస్ట్ వైరల్గా మారింది. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ రిషబ్ పంత్ కూడా ఈ పోస్టుపై స్పందించాడు. వార్నర్కు మంచి సలహా ఇచ్చారు బ్రో అని కమెంట్స్కు మాట జత కలిపాడు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. ట్విట్టర్ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత రోజుకో కొత్త కండిషన్ తేవడంతో చికాకు పడ్డ యూజర్లు ఇప్పుడు థ్రెడ్స్కు బ్రహ్మరథం పడుతున్నారు. యూరోపియన్ యూనియన్లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా థ్రెడ్స్ను విడుదల చేశారు. అనేక మంది సెలబ్రిటీలు థ్రెడ్స్ను ఉపయోగించడం మొదలుపెట్టి సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. మరోవైపు మార్క్ జుకర్బర్గ్పై కేసు వేసేందుకు ట్విట్టర్ సిద్ధమవుతోంది. ట్విట్టర్ వ్యాపార సంబంధిత రహస్యాలు, మేధో సంపత్తి హక్కులను వినియోగించి థ్రెడ్స్ రూపొందించారంటూ ట్విట్టర్ తరపు న్యాయవాది మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్కు తాజాగా ఉల్లేఖ రాశారు. ఇందుకోసం మెటా పలువురు ట్విట్టర్ మాజీ ఉద్యోగులను నియమించుకుందని కూడా ఆరోపించారు.